హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పూర్ణం బూరెలండి నైవేద్యంలో భాగంగా చేస్తారండి దీనికంటే ముందుగా మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అండి ఇవి ఇదే గ్లాసు మినపప్పు తీసుకోవాలండి రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి టూ త్రీ అవర్స్ ఈ విధంగా నానబెట్టుకోవాలి నానాక మిక్సీలోకి తీసుకొని పిండి పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నానండి ఇది కూడా వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నానండి నానిందండి పప్పు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఉడకపెట్టుకోవాలండి అలాగే బెల్లం కూడా తురుముకోవాలి ఎక్స్ట్రా వాటర్ అంటూ ఏమీ లేదండి ఇందులో పప్పుకు సరిపడా సరిపోయాయండి పప్పు కూడా ఉడికిపోయింది ఈ విధంగా పట్టుకుంటే పిండిలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు పప్పు కవన్ తీసుకొని దీంతో మ్యాష్ చేసుకోవాలండి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక ఒక గ్లాస్ బెల్లం వేస్తున్నానండి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం బెల్లం వేస్తున్నామండి ఇందులో వాటర్ ఏమీ వేయట్లేదు బెల్లం కూడా కరిగిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఈ విధంగా బిల్లాన్ని కరిగించుకోవాలి ఓకేనండి ఇప్పుడు పప్పుని ఇందులో వేసేసుకోవాలండి పప్పు మిశ్రమాన్ని విధంగా వేసుకొని పప్పు బెల్లం రెండు ఉడికేటట్లు ఉడికించుకోవాలండి స్టవ్ పైనే ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు స్టవ్ పైనే ఉంచాలండి అలాగే మూడు యాలకుల పౌడర్ ఇందులో వేసుకోవాలి శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో పూర్ణం బూరెలు కూడా ఒకటి అండి ఇది వరలక్ష్మి రోజు చేసిన ప్రసాదం అండి ఈ విధంగా దగ్గర పడేలా చూసుకోవాలి చల్లారాక ఇంకా దగ్గర పడుతుందండి ఓకేనండి పూర్ణం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దోశల పిండి మనకు కావాల్సినంత ఇంకో గిన్నెలోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా అయ్యేలా కలుపుకోవాలి పూర్ణాన్ని ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలండి ఇప్పుడు ఆ పూర్ణం బాల్స్ని ఈ పిండిలో డిప్ చేసుకుంటూ వేడివేడి ఆయిల్లోకి వేసేసుకోవాలండి ఈ పూర్ణాలకి పిండి కోటింగ్ బాగా పట్టేలా చేసుకోవాలండి లేకపోతే పూర్ణం బయటికి వచ్చి ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్ని వైపులా పిండి కోటింగ్ వచ్చేలా చూసుకోవాలండి ఈ విధంగా అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని పూర్ణాలను కూడా ఇవి ఈ విధంగానే చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా డిప్ చేసుకుంటూ వేసుకోవాలండి ఓకేనండి రెడీ అయిపోయాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయండి లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్